किसान एक्ट को रद्द करने के लिए एक रोज भूख हड़ताल। साबिका राज्यसभा एमपी वी हनुमंत राव। हल्के अंबरपेट में कांग्रेस पार्टी की जानिब से भूख हड़ताल की गई, जिसमें मरकजी हुकूमत बीजेपी की जानिब से लाए गए 3 किसान एक्ट कवानीन को वापस लेने और रद्द करने के लिए अंबरपेट कांग्रेस पार्टी के कायदीन ने भूख हड़ताल की। इस मौके पर साबिका राज्यसभा एमपी वी हनुमंत राव, कांग्रेस पार्टी के सीनियर कायदीन व कारकुनान भी मौजूद थे। आइए देखते हैं एचएन न्यूज चैनल के नुमाइंदे मोहम्मद वसीम की ये रिपोर्ट। मट्टी कोट्टडानिकि प्रयत्नं चेस्तुन्न ई मूडु बिल्लुकु व्यतिरेकंगा यावत् भारतदेशंलो गतंलो भारत बंद इच्चिनप्पुडु अन्नि राजकीय पार्टीलु अतीतंगा ఈ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన కాల్ను అందరం కూడా సక్సెస్ చేశాం. తృణమూల్ కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, టిఆర్ఎస్ కానీ అందరం బంద్కు సక్సెస్ చేశాం. ఇవాళ వాళ్ళు ఎన్నోసార్లు నెగోషియేషన్ జరిగినా వాళ్ళు అడమెంట్గా ఉన్నారు. రైతుల పక్షాన వాళ్ళు చెప్పిన ఏదైతే అమలు చేయాలని బిల్లును వెనుకకు తీసుకోవాలనే దానికి ఒప్పుకోకపోవడంతో ఈరోజు ఒకరోజు అంకల్ స్ట్రైక్ ఇచ్చారు యావత్ భారతదేశం. కానీ మొన్ననే కేసీఆర్ గారు భారత్ బంధులో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్యకర్తలు, టిఆర్ఎస్ అధ్యక్షులు అందరు కూడా పార్టిసిపేట్ చేశారు బంధులో. హైవేల మీద కూర్చున్నారు, రోడ్ల మీద కూర్చున్నారు, కేటీఆర్ కూర్చున్నాడు, అలా అందరు కూడా. కానీ వాళ్ళ విచిత్రం ఏమిటంటే ఒకరోజు బతుకాలు ఇస్తే, ఒకరోజు అంకల్ స్ట్రైక్ చేయాలని రైతులు ఇచ్చిన పిలుపు మాకు అనుమానం కలుగుతున్నది. అదే కేజ్రీవాల్ ఇవాళ ఒకరోజు అంకల్ స్ట్రైక్లో అందులో పార్టిసిపేట్ చేస్తుడు అంకల్ స్ట్రైక్లో. మరి మా ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేయకపోగా వాళ్ళ పార్టీ ఎక్కడ కూడా ఈ బంద్కు ఈ ఒకరోజు అంకల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయకపోవడం మాకు అనుమానం కలుగుతున్నది. ఢిల్లీకి పోయి వచ్చిండు, ఢిల్లీకి పోయి వచ్చిన ఈ మార్పు ఏంది అనేది నాకు అర్థమవుతుంది. మార్పు వచ్చిందా? రైతుల పక్షాన ఉన్నావా? నిజంగా రైతుల పక్షాన ఉంటే ఇవాళ ఒకరోజు అంకల్ స్ట్రైక్లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? వాళ్ళు మిగతి గారు క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు వ్యతిరేకం మేము అంటే మా ఊళ్ళను సస్పెండ్ చేసి బయటికి పంపించారు. ఆ తర్వాత సిపిఐ, సిపిఎం అన్ని పార్టీల వాళ్ళు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రెసిడెంట్ కూడా కలిశారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నదే ఇది. ఇది ఎలాంటి చలి ఇది ఢిల్లీలో? రాత్రనగా పగలనగా రోడ్ల మీదే పండుకుంటున్నారు, చలికి లెక్క చేయకుండా, ప్రాణాలకు లెక్క చేయకుండా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్ అంటాడు. బెస్ట్ బిల్ ఎక్కడరా బాబు? రైతుల కుత్క గురితాడేసినాం. ఇది కేవలం కార్పొరేట్ సెక్టర్కు, అదాని అంబానీకి లాభం చేయడానికే ఈ బిల్లు. ఈ బిల్లును వెనుకకు తీసుకునే వరకు మేము రైతు పక్షాన ఉంటాం. అవసరం అనుకుంటే ఒకరోజు తప్పనిసరిగా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఢిల్లీ బోర్డర్లో కూర్చున్నారో వాళ్ళు ఎంబడి నేను కూడా కూర్చుంటా ఒకరోజు వారితో. అన్నం పెట్టే రైతు వాడు అన్నం పెట్టకపోతే మేమందరం చచ్చిపోతాం. బార్డర్లో సైనికులు ఏ విధంగా దేశాన్ని కాపాడుతారో అన్నం పెట్టి మా జీవితాలు కాపాడుతారు. కాబట్టి రైతుల పక్షాన ఉంటాం. ఆ బిల్లును వెనుక తీసుకునే వరకు రైతులు ఎంబడి వాళ్ళ పోరాటం ఎంబడి ప్రతి ఇష్యూలో మేము వారి వెనుకాలు ఉంటాం, మా నాయకురాలు ఉంటుంది. అదేవిధంగా ఇవాళ నా ఇంటి దగ్గర ఒకరోజు అంకల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది అందరూ కూడా ఆలోచన చేయాలి. అన్నం పెట్టే రైతే లేకపోతే ఈ దేశం ఏమైపోతుంది? నరేంద్ర మోడీకి అర్థమైతే లేదు. కేవలం కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేయడానికి ఈ బిల్లును వెనుకకు తీసే వరకు పోరాడతాం. రైతుల పక్షాన ఉంటాం. అవసరం అనుకుంటే మా ప్రాణాలు కూడా రైతుల పక్షాన ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం.
हमारे एचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।